అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజున ఉమ్మడిగా ఇద్దరు కూర్చుని 118 సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఏదైనా ముగించింది, మేము గుడివాడ కూడా ఖచ్చితంగా వాళ్ళ అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి ఆశపడినాం, ఖచ్చితంగా వచ్చింది. ప్రత్యేకంగా రాముకి అభినందన తెలియజేసిన గుడివాడ ప్రజలకి ఇది ఒక మెసేజ్. గతంలో కూడా కొడాలి నాని చాలాసార్లు మీ అభ్యర్థి అవడం, 1, 2, 3 హేళనగా మాట్లాడేవాడుగా ఇవాళ మా అభ్యర్థిది అనౌన్స్ చేయడం జరిగింది. గుడివాడ మీ అభ్యర్థి ఎవడో తెలుసుకోవాల్సిన పరిస్థితి మీకుంది, మాది కాదు. ఈ సొళ్ళు కౌర్లు ఆపి ప్రజలకి ఏమన్నా మేలు చేస్తానికి ప్రయత్నం చేయి. అంతేగాని చెత్త వాగళ్ళు చెత్త సొళ్ళు కౌర్లు చెప్పి మబ్బి పెడతాకి ఇవాళ ప్రజలు 20 సంవత్సరాలు మోసం పోయారు. నీ యొక్క శాస్త్రం వలన వాళ్ళు ఎవరు కూడా నిన్ను నమ్మే పరిస్థితి లేదు. కొడాలి నాని ఓడిపోతున్నాడు, తొలిసారిగా ఖచ్చితంగా ఓడిపోతాడు. ఎందుకంటే ఇవాళ ఇంత దుర్మార్గమైన పాలన, ఓ రాక్షస పాలనలో ఏ విధంగా 5 వేల కోట్లు దోచుకున్నాడో మన అందరం చూసాం. ఈయన ఆనాడు నుంచి కూడా ఈరోజు ఈ దుర్మార్గుడు 1000 కోట్లు దోచుకుని కళ్ళు నెత్తికెక్కి మదంతో మాట్లాడుతున్నాడు. ఇంత దుర్మార్గంగా చేస్తుంటే గుడివాడ నియోజక ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఇటువంటి అరాజకాలు సృష్టించే నాయకులు, పేకాటలు, క్యాజినోలు, దోపిడీలు, కబ్జాలు చేసే నాయకులు మీకు అవసరమా? విడివాడ ప్రాంతంలో 20 సంవత్సరాలు ఈ విధంగా మోసం చేశాడు అందరినీ. దయచేసి ఇంటికి సాగనింపండి కొడాలి నానిని. ఈరోజున చంద్రబాబు నాయుడు గారు వెనుగల రాము పేరు అనౌన్స్ చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇది. ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం. ఈయన ఇంటికి పంపే రోజు వచ్చింది. ఓడిపోతున్నాడు కొడాలి నాని. రాష్ట్ర నియోజకవర్గ ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజున యువత ఎక్కడికి వెళ్ళినా సరే, గ్రామాల్లో కానీ గుడివాడ పట్టణంలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఓటేద్దామని ఎదురు చూస్తున్నారు. ఈ దుర్మార్గుడిని కట్టడి చేసాకి ఇవాళ అందరం కూడా కంకణం కట్టుకున్నారు. నాకు క్లియర్ కట్గా నాకు కనపడుతుంది ప్రజల్లో. ఖచ్చితంగా భారీ మెజార్టీతో మీకు గెలవబోతామని తెలియజేస్తూ మరొకసారి మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆ కమిటీకి కూడా అభినందనలు తెలియజేస్తూ మాకు పేరు అనౌన్స్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.